ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం నమస్తే నాగేశ్వర్ గారు ముందుగా ఇందిరమ్మ రాజ్యం అంటే తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన వెంటనే ఇంజి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలు ఈ మధ్యకాలంలో అది అది ఎత్తుకున్నారు కదా సార్ కాంగ్రెస్ పాలన బాగుంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టేవారా అసలు తెలుగుదేశం పార్టీ పుట్టేదా అంటూ కేసీఆర్ ఎద్దేవా చేస్తున్నారు దీన్ని ఎలా విశ్లేషిస్తారు అంటే ఏ పాలన ఇలా ఉన్నా పార్టీలు పుడుతూనే ఉంటాయి పార్టీలు పుట్టకుండా ఉన్నాయి కదా ఆ పార్టీలు పుట్టడము కొన్ని పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చూపడం ఉంటాయి ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో సంబంధం లేకుండా బీజేపీ పుట్టింది కదా ఎందుకంటే బీజేపీ సిద్ధాంతం వేరు కాంగ్రెస్ సిద్ధాంతం వేరు సో బీజేపీ ఆ జనసంఘ్ అంతకుముందు భారతీయ జనసంఘ్ కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేసాక స్వాతంత్రానికి పూర్వం కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాటం బాగా జరిపితే కమ్యూనిస్టులు ఎందుకు పుట్టేవారు అని అనలేం అందువల్ల రాజకీయాల్లో కేవలం ఒక పార్టీ వైఫల్యాల నుంచి ఇంకో పార్టీ పుట్టదు రాజకీయ పార్టీల ఏర్పాటుకు అనేక ఫ్యాక్టర్లు దోహదం చేస్తాయి ఒక ఫ్యాక్టర్ ఏంటంటే సిద్ధాంతాల ఆధారంగా పార్టీలు పుడతాయి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు వారి కో లక్ష్యంతో పుట్టారు ఆర్ఎస్ఎస్ దాని పునాదులపైన జనసంఘ్ తర్వాత రూపాంతరం చెంది బీజేపీ ఆ దానికో సిద్ధాంత రీత్యా పుట్టింది ఈ వీరు కా కాంగ్రెస్ పార్టీ పుట్ట పాలనకు సంబంధం లేదు కాంగ్రెస్ సక్సెస్కు ఫెయిల్యూర్కు సంబంధం లేదు అందువల్ల కాంగ్రెస్ ఒక ఐడియలాజికల్ మార్గం అయితే కమ్యూనిస్టులు జనసంఘీలు ఒక ఐడియలాజికల్ మార్గం ఇది మొదటి కా పార్టీలు పుట్టడానికి వచ్చే మొదటి ఫ్యాక్టర్ కాంగ్రెస్ పాలన బాగుంటే బాగలేవడంతో సంబంధమే లేదు ఎంత బాగున్నా సిద్ధాంతాలు వేరైనప్పుడు పార్టీలు పుడతాయి రెండవది ప్రజా ఉద్యమాల నుంచి పార్టీలు పుడుతుంటాయి అంటే ఒక పార్టీ పాలన ఎంత బాగున్నా కొన్ని ఆకాంక్షల ఆధారంగా ఉద్యమాలు నడుస్తాయి ఉదాహరణకు మాకు తమిళనాట ద్రావిడ ఉద్యమం నడిచింది సో ఈ ద్రావిడ డ్రవిడియన్ మూమెంట్ యొక్క బేస్ నుంచి మీకు డిఎంకే అన్నా డిఎంకేలు పుట్టాయి సో అలాగే మీకు అస్సాం మూమెంట్ నడిసింది అస్సాం రా రాష్ట్రంలో ఆ అస్సాం మూమెంట్ నుంచి మీకు అస్సాం గణపరిషత్ పుట్టింది జార్ఖండ్లో గిరిజనుల మూమెంట్ జరిగింది దాని నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా పుట్టింది అలాగే తెలంగాణ ఉద్యమం అడిగింది ప్రత్యేక రాష్ట్రానికి దాని నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టింది తెలుగుదేశం పాలన బాగుంటే టీఆర్ఎస్ ఎందుకు పుడుతుంది అని మనం సో అందువల్ల ఇక ఇది రెండవ అంటే రకరకాల ప్రజా ఉద్యమాల నుంచి పార్టీలు పుడుతుంటాయి మూడవది రాజకీయ పార్టీలో వ్యక్తుల ఆకాంక్షల చెట్టు ఆ ఆకాంక్షల పట్ల పార్టీలు స్పందించిన తీరు నుంచి పార్టీలు పుడతాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కనుక కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి మరణాంతరం చేసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టేది కాదు చేయలేదు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టింది అలా అలా వ్యక్తి ఒక మమతా బెనర్జీ కాంగ్రెస్లో సముచిత స్థానమే ఇచ్చిండంటే తృణమూల్ కాంగ్రెస్ పుట్టేది కాదు శరద్ పవార్ పార్టీ అధ్యక్షుడిగా కావాలనుకున్నాడు సోనియా గాంధీ ప్లేస్లో కాకపోవడం వల్ల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది అందువల్ల పార్టీలు పుట్టడానికి మూడవ కారణం వ్యక్తులు వారి ఆకాంక్షలు అవి ఆయా పార్టీలో నెరవేరినటువంటి నెరవేరిందా లేదా అనే అంశాల నుంచి పడతాయి నాలుగవది సమాజంలో వచ్చే వివిధ వర్గాల వివిధ సామాజిక వర్గాల రాజకీయ ఆకాంక్షల నుంచి పార్టీలు పుడతాయి ఇప్పుడు ఉదాహరణకు మీకు మండల్ పాలిటిక్స్ మండల్ కమిషన్ నివేదిక ఆమోదించిన తర్వాత దేశవ్యాప్తంగా పెరిగిన వెనుకబడిన వర్గాల రాజకీయ చైతన్యం నుంచి ఆర్జేడీలు జేడీయూలు సమాజ్వాదీ పార్టీలు పుట్టాయి అంతకుముందు సోషలిస్ట్ నేపథ్యం వెళ్ళి ఆ సోషలిస్ట్ నేపథ్యం నుంచి సామాజిక న్యాయ రాజకీయాల నుంచి ఈ పార్టీలు ఎమర్జయ్యాయి సో దళితులకు అన్యాయం జరిగింది వారికి రాజకీయ సాధికారికత లేదు కనుక దాని నుంచి మనకు బహుజన వారి పట్టింది ఇలా సమాజములో వివిధ రకాల అస్తిత్వాలను అసలు చేసుకుంటూ పార్టీలు పడతాయి ఇందులో కులం కావచ్చు మతం కావచ్చు ఇప్పుడు శిలోమణి అకాలిదళ పుట్టింది సిక్కుల మత అస్తిత్వ పునాదుల పైన ముస్లింల మత అస్తిత్వ రాజకీయ పునాదులపైనై మీకు ఎంఐఎం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ లాంటి పార్టీలు కేరళలో కొన్ని క్రిస్టియన్ పార్టీస్ కూడా ఉన్నాయి పడతాయి తర్వాత రాజకీయ పరమైనటువంటి పరిణామాలు ప్రకంపనల నుంచి పార్టీలు పడతాయి ఇప్పుడు జనతా పార్టీ ఒక రాజకీయ ప్రకంపన నుంచి అంటే ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కోవటానికి భిన్నమైన రాజకీయ దృక్పథాలు కలిగిన వాళ్ళు ఏకమయ్యారు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అనే ఒక మూమెంట్ నుంచి ఒక క్లీన్ పాలిటిక్స్ క్లీన్ గవర్నమెంట్ పట్టాయి అందువల్ల ఇందులో రకరకాల కారణాల వల్ల రకరకాల పార్టీలు పుడతాయి అందువల్ల ఒక పార్టీ పాలన వైఫల్యం నుంచి ఇంకో పార్టీ పుట్టాలని లేదు ఒక పార్టీ బాగా పనిచేసినా అద్భుతంగా పనిచేసినా కూడా పార్టీలు పుడుతుంటాయి అంటే తెలుగు గారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టారు అంటే రామారావు పార్టీ పెట్టడానికి కాంగ్రెస్ దుష్పరిపాలన